ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛానల్కు స్వాగతం. పర్యావరణ సంరక్షణే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. బజాజ్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్తో 2020 గ్రాండ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభంలో పూణేలో, ఆ తర్వాత బెంగళూరులో లభిస్తుంది. ఎలక్ట్రిక్ చేతక్ యొక్క ఆకృతి, పనితీరు మరియు సాంకేతికత అగ్రస్థానంలో ఉంటాయి. ఈ స్కూటర్ 4 కిలోవాట్ల గరిష్ట శక్తితో, శక్తివంతమైన బోష్ మోటార్తో పనిచేస్తుంది. ఇది IP67 వాటర్ ప్రూఫ్ మరియు డస్ట్ ప్రూఫ్ తో సంరక్షించబడుతుంది. పనితీరు పరంగా చేతక్ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడవగలదు. ఇది నగర ప్రయాణానికి బాగా సరిపోతుంది. ఇందులో వాడిన లిథియం అయాన్ బ్యాటరీ ఒకే ఛార్జ్ లో గరిష్టంగా 95 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుంది. ఛార్జ్ సమయం 3.5 గంటల నుండి 4 గంటల సమయం పడుతుంది. స్కూటర్లో 2 రైడ్ మోడ్లు ఉన్నాయి, ఎకో మరియు స్పోర్ట్స్. ఎకో మోడ్ లో మైలేజ్ 95 కిలోమీటర్లు అయితే, స్పోర్ట్స్ మోడ్ లో 85 కిలోమీటర్ల మైలేజ్ వరకు ఇస్తుంది. కఠినమైన పార్కింగ్ స్థలాల నుండి బయటకు రావడానికి బజాజ్ ఈ స్కూటర్లో రివర్స్ గేర్ను కూడా అమర్చారు. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్తో చేతక్ ఎలక్ట్రిక్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. స్కూటర్ సీటు ప్రీమియం ఫ్యాబ్రిక్తో రూపొందించడం వలన నడిపేటప్పుడు సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తుంది. హెల్మెట్ ఉంచడానికి సీట్ కింద తగినంత బూట్ స్థలం ఉంది. ముందు భాగంలో మొబైల్ ఛార్జింగ్ కోసం USB ఛార్జ్ సాకెట్ కూడా అమర్చారు. అలాగే అలాయ్ వీల్స్, ముందు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్, రీజనరేటివ్ బ్రేకింగ్, కర్వ్డ్ ప్యానెల్స్, ట్యూబ్లెస్ టైర్స్, సింగిల్ సైడ్ సస్పెన్షన్, రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం చేతక్ యాప్తో పాటు ఫైండ్ మై స్కూటర్ ఆప్షన్ వంటి అధునాతనమైన ఫీచర్లతో చేతక్ను రూపొందించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి బజాజ్ 20 రైడర్లతో ఢిల్లీ నుండి పూణే వరకు చేతక్ ఎలక్ట్రిక్ యాత్రను ప్రారంభించి 70,000 కిలోమీటర్లు ప్రయాణించారు. బజాజ్ బ్యాటరీ ప్యాక్ పై 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ, అలాగే మోటార్ పవర్ పై 3 సంవత్సరాల వారంటీని అందిస్తుంది. చివరగా స్కూటర్ ధర 1,15,000 నుండి 1,25,000 మధ్య ఉంటుందని మేము భావిస్తున్నాం. పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేయటం మన బాధ్యతే కాదు, అత్యవసరం కూడా. పర్యావరణ సంరక్షణే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. మీరు ఇందులో భాగం కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.